కళ్యాణ్ గారి గురించి ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది అండ్ ఒక సినిమాగానే కాకుండా సినిమాలో ఉన్న అంతర్గతంలో ఉన్న ఏదైతే మెసేజ్ ఉందో అది చాలామంది ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ ఫ్యామిలీస్ కానీ గర్ల్స్ కానీ కనెక్ట్ అయిపోయారు. సో మేము అనుకున్నట్టే కళ్యాణ్ గారి స్టార్ ఇమేజ్తో పాటు ఆయన ఫ్యాన్స్ అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఎస్పెషల్లీ లేడీస్ ఉమెన్ సైన్డ్ గర్ల్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇట్ ఈస్ ఒక ట్రెండ్ సెట్ రెవెన్యూస్ పరంగా ఒక ట్రెండ్ సెట్లో ఉండబోతుంది అనేది మాకు అర్థమవుతుంది. సో ఇంకా నాకంటే ఎక్కువ మీరు జనరల్ రిపోర్ట్స్ అవన్నీ మీరు తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బాగుందండి సినిమా. సినిమా చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా నేను అడ్వకేట్నే. వకీల్ సాబ్ అని నేటి తరం న్యాయవాదులకి ఒక లా చదువుకున్న వాళ్ళకి కావచ్చు చదువుకోవచ్చు మంచి స్ఫూర్తిదాయకం మన సినిమా. వకీల్ సాబ్ అనే చాలా మంచి పేరు పెట్టారు. ఈ సందర్భంగా దర్శకులకి నిర్మాతకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర 3 సంవత్సరాల తర్వాత ఆయన ఈరోజు సినిమా తీసి నేటి తరానికి ఏమాత్రం తీసుకోకుండా ఆయన ప్రతి ఫేమ్లోనూ అతని నటన చాలా సూపర్గా ఉందండి. చాలా చక్కగా చేశారు. అద్భుతమైన నటన. కుటుంబం సాంగ్స్ చాలా చక్కగా ఉన్నాయండి. ఎంతవరకు కావాలో అంతవరకు ఉన్నాయి. ప్రతి సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. ప్రతి ఫేమ్ కూడా ఎప్పుడేం జరిగిద్దని కళ్ళార్పకుండా చూడాల్సిన సినిమా. కుటుంబం అంతా పండగ ఉగాదికి ముందే పండగ వచ్చినట్టు ఉంటుంది. కుటుంబం అంతా చూసి తరించాల్సిన సినిమా. ప్రతి ఇంట్లోనూ ప్రతి భర్త భార్య భర్తను తీసుకెళ్లాల్సి చూపించిన సినిమా. ప్రతి తల్లిదండ్రులకి కూతురు తీసుకెళ్లాల్సి చూపించాల్సిన సినిమా. నిజంగా రియల్ అండి. నేటి తరానికి మొత్తానికి యంగ్ జనరేషన్ మొత్తానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. అటు రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు. ఇతన్ని అంటే కంటిన్యూగా సినిమాలు తీయాలండి. తీస్తేనే నేటి తరానికి కూడా ఆదర్శంగా ఉంటుంది అనేది తెలియజేస్తాం. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుందండి. అయితే అంటే ఎప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు రాగానే సినిమా పడగానే పవన్ కళ్యాణ్ గారు చూడాలని ఆతృత ఉంటుంది కొంతమందికి. అది కొద్దిగా లేటుగా వస్తుంది. లేటుగా ఎందుకు వచ్చింది? సన్నివేశాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఆ సినిమాని తగ్గట్టుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చే తల్లికి అసలు కంప్లీట్ సినిమా అంటే ఇలా ఉండాలనేది దీంట్లో చూపించారండి వకీల్ సాబ్లో. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. యాక్టింగ్ అద్భుతం అండి. అంటే ఇంతకుముందు వేరియేషన్స్ వేరు లేదు, అస్సలకేం కనపడలా. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు నటన కంటే ఇంకా 10 రెట్లు ఎక్కువగా కనపడింది. ఆయన ప్రతి ఫేమ్లోనూ నటన అద్భుతంగా నటించారు. పింక్ అది డిఫరెంట్ అండి. అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా అక్కడ తీశారు. ఇది అంటే తెలుగు ప్రేక్షకులకు తెలుగు నడవడికి ఎలా ఉంటుందో చక్కగా అందరికి కూడా ఆకలింపు చేసుకుని అందరికీ నచ్చేటట్టుగా తీసింది సినిమా. కుటుంబం చక్కగా పండగ ముందే పండగ వచ్చినంత ఫీల్ కనపడింది. ప్రతి కుటుంబం చక్కగా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. సొసైటీ కోసం ఇప్పుడు కూడా తన సినిమా రంగాలు వదిలేసుకొని సొసైటీ కోసం వెళ్ళి మళ్ళీ సినిమాలోకి వచ్చి అప్పుడు కూడా సొసైటీ కోసం ఆలోచించి ఇలాంటి ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఒకటే సినిమా అంటే లైక్ ఒక షార్ట్ చెప్తా అండి, లైక్ అమ్మాయిలకి చాలా బాగా అనిపిస్తుంది. లైక్ ఒక షార్ట్లో సెకండ్ హాఫ్లో ఆయన నడుస్తూ ఆమె అమ్మాయిలు వస్తుంటే వాళ్ళ ముందు ఒక పవర్ స్టార్ నడుస్తూ వస్తుంది. ఎలా ఉంటుందంటే ఇంకా ఒక స్టేజ్కి ఒక మెయిన్ అభిమానులు అందరూ ఒక స్టేట్ అంతా దేనికోసం వెయిట్ చేస్తున్నాము, ఆయన నెక్స్ట్ సీఎం పోస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అదే కానీ జరిగితే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క అమ్మాయి ముందు ఒక పవర్ ఉంటుంది. ధైర్యంగా ఏమైనా మీరు చేయడానికి, ధైర్యంగా ఎలా అయినా మీకు మీ లైఫ్ స్టైల్ మీకు నచ్చినట్టు మీరు ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి. జై పవర్ సార్. జై హింద్ అన్నా. సినిమా లేదన్న, పవర్ స్టార్ ఉన్నాడు సినిమా అంతా నచ్చింది అంతే. ఇంకేం వద్దు, పవర్ స్టార్ కోసం సినిమా చూస్తుంది లేదన్నా. అవునన్నా. డైలాగా? డైలాగ్. ఆయన మాట్లాడే ప్రతి మాటలో నిజం ఉంటుంది. ఏదన్నా చేయాలనుకుంటే అందరికీ ఉపయోగం ఉంటుంది.